బ్లేడ్ బ్యాచ్లతో తనపై దాడి చేయిస్తున్నారు అన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. బౌన్సర్స్ ని పెట్టుకుని కార్యకర్తలు ఎవరూ తనను కలవకుండా చూసుకుంటున్నారని విమర్శించారు. బౌన్సర్లతో జనాలను కొట్టించే నాయకులు రాజకీయాలకు దూరంగా ఉండాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ ను ప్రజలు నమ్మరని చెప్పారు. కార్యకర్తని దగ్గర చేరనివ్వకుండా ఉండడం కోసం బౌన్సర్ని పెట్టుకున్నారు సార్. ఒక బౌన్సర్కి 50,000 రూపాయలు జీతాలు సార్. అయ్యా 3 షిఫ్ట్ సార్, 8 అవర్స్ ఒక షిఫ్ట్. అయ్యా వారి మీద ఏక వాళ్ళకూడదు. అయ్యా మట్టి పడకూడదు, ఓ మనిషి ముట్టుకోకూడదు, ఓ మనిషి సెకండ్ ఇవ్వకూడదు. ఇవి అన్నీ ఆపుకోవడం కోసం వారు పెట్టుకుని ఏదో బ్లేడ్ బ్యాచ్ మ్యాచ్ చేయట బ్లేడ్ బ్యాచ్ చేయటండి. మేమందరం ఫ్రీగా తిరుగుతున్నామే, అది అత్యుత్తరేం కాదే. ఎందుకు పీనికి మందు చేతకెంతనం అండి ఇది? బ్లేడ్ మ్యాచ్ వచ్చేస్తుందా దానికోసం మ్యాచ్? ఎందుకు బ్లేడ్ మ్యాచ్ వచ్చేసినప్పుడు ఈ రాజకీయాలు రావటం మానేయండి. ఎందుకు రాజకీయాలు రావడం? ప్రజలు ముట్టుకోకూడదు, అంటుకోకూడదు. వారు మాట్లాడే మాటలు వీరికి తుప్పర కూడా పడకూడదు. వీరికి చెయ్య సెకండ్ ఇవ్వడం కూడా ఇష్టపడిన మనుషులు ఈ రాజకీయాలకు వచ్చేసేసి బ్లేడ్ బ్యాచ్ వచ్చేస్తుందా? ఏంటి మాటలు సరే? వారి స్థాయి తగ్గ మాటలు కాదని చెప్పని చెప్పండి.